హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుందన్ ట్రెండ్స్. నేను మీ మోక్ష శ్రీనివాస్ అండి. మా వారికి ఎంతో ఇష్టమైన బెల్లం టీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అండ్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటో కూడా వన్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను అండ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. వాటర్ అనేది మీరు ఏ కప్తో తాగుతారో సేమ్ అదే కప్తో వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 2 కప్స్ తీసుకున్నానండి, ఎందుకంటే నేను మా హస్బెండ్ కాబట్టి. చూడండి, నేను ఈ కప్తో తీసుకున్నానండి. నేను ఈ కప్తోనే రోజు గ్రీన్ టీ కానీ ఇట్లా బెల్లం టీ కానీ తాగుతానండి. అండ్ తర్వాత దాంట్లో 3 ఇలాచీ వేసుకోండి. అండ్ దంచిన ఇట్లా అల్లం కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం అనేది చాలా బాడీకి చాలా మంచిది, ప్లస్ మనకి వెయిట్ లాస్ అవుతాం కూడా బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ 1 స్పూను నేను 1 స్పూన్ వచ్చి టీ పౌడర్ కూడా తీసుకున్నానండి. తాజ్మహల్ టీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ 2 స్పూన్స్ వచ్చి నేను బెల్లం తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఒక పక్కన పాలు కూడా నేను రెడీ చేస్తున్నానండి. చూడండి, అండ్ ఇదేంటంటే ఈ లోపల మరిగే లోపల పాలు కూడా మనకి రెడీ అయిపోయినాయండి. చూడండి, చక్కగా మరిగినాయి. మరిగిన పాలనే వేయండి. డైరెక్ట్గా పాలు అనేది మీరు డైరెక్ట్గా వేయవాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే బెల్లం కాబట్టి పాలు విరిగిపోద్ది. బాగా మరిగిన పాలను వేస్తే చక్క మీకు ఇరగటం కానీ ఇట్లా ఏమి ఉండదండి. పాలు వేసినాక ఒక 3 మినిట్స్ చాలండి. ఆల్రెడీ మనం మరిగించిన పాలే వేసాం కాబట్టి ఒక 3 మినిట్స్ ఉంచితే చాలు. తర్వాత నేను కప్స్లో అయితే సర్వ్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మనకి డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటంటే షుగర్ అనేది యూజ్ చేయరు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ ఇలా బెల్లం టీ తాగితే చాలా మంచిదండి. అండ్ దీంట్లో మంచి పోషక విలువలు కూడా ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎందుకంటే బెల్లం ఐరన్ డిఫిషియన్సీకి బాగా యూజ్ అవుతుందండి. అండ్ రెగ్యులర్గా నేను మా పిల్లలకి ఏంటంటే పాలల్లో చక్కెర బదులు ఓన్లీ బెల్లం వేస్తానండి. బెల్లం విత్ హార్లిక్స్ అయితే వాళ్ళకి ఇస్తానండి. మా ఇంట్లో మేము బెల్లం తప్ప ఇంకా ఏం యూజ్ చేయము ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.